హాయ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తేదీన నాగపంచమి జరుపుకుంటారు ఆ పరమశివుడి భక్తులు నాగుడి భక్తులు మొత్తానికి వాసుకి అనే పాము ఆ శివుడి మెడలో స్థానం సంపాదించుకుంది మరోవైపు విష్ణుమూర్తి కూడా శేష నాగు మీద చక్కగా శయనించాడు ఇలా పాములకు చాలా ప్రాశస్యం ఉంది మన హిందూ సాంప్రదాయంలో మరోవైపు క్షీరసాగర మథనం కోసం వాసుకి పాముని దేవతలు రాక్షసులు తాడులాగా ఉపయోగించడం జరిగింది మొత్తానికి అటు పరమశివుడు ఇటు శేషనాగును కూడా పూజించడం మన శాస్త్రాలు పురాణాల్లో ఉన్నదే సర్పదోష నివారణ కోసం కూడా పాములను పూజించడం సంప్రదాయంగా వస్తోంది మరోవైపు గరుడ పురాణంలో ఈ పాములకు సంబంధించి ఒక కథ ఉంది ఒక ఊళ్ళో ఒక ముసలావిడ ఉంది ఆమె తన కూతురికి రోజు చెప్పేది ఈ పాలు కాచి ఇంటి ముందు పెట్టు అని తన కూతురు ఆ తల్లి చెప్పిన విధంగానే పాలను బాగా కాచి ఇంటి ముందు పెట్టేది ఆ కాచిన పాలను ఇంటి ముందు పెట్టి గంట కొట్టేది గంట కొట్టగానే ఎక్కడో ఉన్న పాములన్నీ కూడా వచ్చి ఆ పాలు తాగి వెళ్ళిపోయేవి అయితే ఆ ముసలి తల్లి చెప్పింది ఆ పాములు ఎవరో కాదు నీ అన్నదమ్ముల్లాంటివారు నేను ఉన్నా లేకున్నా నీవు మాత్రం ఆ పాముల్ని చక్కగా చూసుకోవాలి అంటూ ఆ ముసలావిడ చెప్పింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది తను వేరే ఊరికి కోడలుగా వెళ్ళింది ఆ ఊళ్ళో ఏడుగురు అన్నదమ్ములు అందులో ఏడవ తమ్ముడికి ఈ అమ్మాయి కోడలుగా వెళ్ళింది అయితే మిగతా కోడళ్ళు ఈ అమ్మాయిని చూసి వెక్కిరించేవారు మేమందరం ఎంతో గొప్పవాళ్లం కుటుంబం చాలా పెద్దది కానీ నీకు కేవలం ఒక తల్లి మాత్రమే ఉంది అది కూడా చనిపోయింది అంటూ బాగా వెక్కిరించేవాళ్ళు అప్పుడు ఆ చిన్న కోడలు తను బాధతోటి ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఉండింది ఒకవైపు శ్రావణ మాసం మిగతా కోడళ్ళు వారి అన్న ఇంటికి వెళ్ళిపోయారు ఈ కోడలు మాత్రం ఆ చెట్టు కింద కూర్చుని దిగాలు చెందుతోంది ఇంతలో ఒక నాగుపాము అక్కడికి వచ్చి పడగ విప్పి తనతో మాట్లాడింది ఏమిటంటే మీ అమ్మ బతికున్నప్పుడు మాకు చక్కగా పాలు పోసేది నీవు కూడా మాకు పాలు పోసావు నువ్వు నా కుటుంబం లాంటిదానివి నేను కూడా నీకు అన్నదమ్ముల్లో భాగమే కావాలంటే నువ్వు మా నాగలోకానికి రా అంటూ ఆ అమ్మాయిని నాగలోకానికి తీసుకెళ్ళింది అక్కడ నాగదేవత ప్రేమ కూడా బాగా దొరికింది ఈ ఏడవ కోడలికి అయితే ఆ నాగలోకంలో కొన్ని రోజులు ఉండసాగింది ఆ కోడలు అయితే అక్కడ నాగదేవత చిన్న శేషనాగులకు పాలు తాగించేది చల్లటి పాలు అయితే ఈ కోడలు ఒకనొక రోజు పాలను తీసుకుని అక్కడికి వచ్చి వారికి పాలు తాగించింది వాస్తవానికి తనకు తెలియదు ఆ పాలు ఇంకా చల్లారలేదని ఆ చిన్న పాములు ఆ వేడి పాలు తాగేసరికి వాటి నోరు కాలింది వెంటనే అవి ఆ కోడల్ని కాటేయబోయాయి అప్పుడు నాగదేవత వచ్చి వద్దు వద్దు ఏమీ అనవద్దు తనకు తెలియకుండా తప్పు జరిగింది అని చెప్తుంది నాగదేవత ఆ తర్వాత కొన్ని రోజులకు నాగదేవత అంటే శేషనాగు ఆ అక్కను మొత్తానికి అత్తగారింట్లో వదిలిపెట్టడానికి వచ్చి అత్తగారింట్లో వదిలి వెళ్తుంది అయితే ఈ చిన్న పాంపిల్లలు కాలక్రమంలో పెద్దగయ్యాయి కానీ వాటి పగ మాత్రం చల్లారలేదు వచ్చే శ్రావణ మాసంలో ఎలాగైనా పగ తీర్చుకుందాం అని అనుకున్నాయి వాస్తవానికి వచ్చే శ్రావణ మాసం రానే వచ్చింది అయితే ఈ కోడలికి తెలుసు తన నాగ శేషుడు మొత్తానికి అన్న రూపంలో వస్తాడు మిగతా చిన్న పాములు కూడా పెద్దగా ఉంటాయి అవన్నీ కూడా వస్తాయి అని తెలుసు ముందుగానే పాలను చల్లార్చి చక్కగా రొట్టెలు గుడ్లు అన్నీ కూడా అమర్చింది మరోవైపు చక్కటి రంగుల ముగ్గు వేసింది అయితే ఆ పాములు రాగానే వాటి మీద గంధపు నీరు చిలకరించి మొత్తానికి చల్లటి పాలు వాటి ముందు పెట్టింది ఆ పాలు తాగి చూస్తే చక్కగా చల్లగా ఉన్నాయి అప్పుడు వాటికి అర్థమైంది నిజంగా చిన్నప్పుడు కావాలని చేయలేదు మా అక్క అనుకోకుండా నోరు కాలింది అనేది ఆ పాములకు అర్థమైంది అప్పుడు ఆ పాములకు విశ్వాసం కలిగింది అప్పుడు ఆ అన్నాయి ఎవరైతే మాకు చల్లటి పాలు తాగిస్తారో వాళ్లను మేము ఖచ్చితంగా సర్పదోషం నుంచి కాపాడుతాము అని అవి మాటిచ్చాయి ఆ అక్కకి అదండి మొత్తానికి శ్రావణ మాస శుక్లపక్ష పంచమి నాడు వచ్చే నాగపంచమి నాడు అందుకే మహిళలు చక్కగా పాములకు చల్లటి పాలు పోస్తారు ఆ పాలు తాగి పాములు సంతోషిస్తాయి సర్పదోషాలని క్లియర్ చేస్తాయి అదండి సంప్రదాయబద్ధంగా వచ్చిన గరుడ పురాణంలోని కథ ఈ కథ మీరు మొత్తానికి అర్థం చేసుకున్నారు ఇందులోని అంతరార్థం అని మేము ఆశిస్తున్నాము ఈ వీడియో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి